హుజుర్నగర్ రాహుల్ సభలో టీపీసీసీ ఉత్తమ్ కుమార్ కామెంట్స్, కేంద్రంలోకి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, నల్లధనాన్ని తీసుకొస్తానని అధికారంలోకి వచ్చి మోడీ దేశ ప్రజలను మోసం చేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. దోపిడీదారులకు మోడీ అండగా ఉంటున్నాడు, విజయమాల్య లాంటి దేశద్రోహులకు 1000 కోట్లు కట్టబెట్టాడు. దేశంలో రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజలంతా మోడీ పాలనపై విసుగు చెందుతున్నారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం బాగుపడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే అన్నారు. పేద ప్రజలకు అండగా ఉండేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు 72,000 అకౌంట్లో వేస్తామన్నారు. దేశ చరిత్రలో పేదలపై కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందన్నారు. आपके चीफ मिनिस्टर ने और नरेंद्र मोदी ने आपके साथ अन्याय किया है. न्याय अनेटे गत 5 संवत्सरा भारत देश नरेंद्र मोदी राष्ट्रीय चंद्रशेखर राव इधर अन्यानी और अन्याय को सिर्फ न्याय मिटा सकता है और कोई तरीका नहीं.
ఎలక్షన్ లో అబ్ నరేంద్ర మోదీ ఔర్ కేసీఆర్ జీ బోల్తే హై. నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరు కూడా తోడుదొంగల వలె ఈ మాటలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సున్ని ఉస్ పర కామ కర్తే హ్యాస్.